హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నీరు మున్నీరు అయిన త్రిబులార్ హీరోయిన్ అదే తలుచుకుంటూ ఎక్కి వేడుపు వైరల్ అవుతున్న వీడియో. తెలుగు తెరపై మొదటిసారి కాలు మోపుతున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ విషయమై కన్నీరు మున్నీరు అయింది. మీడియా ముందే అది అందరూ చూస్తుండగానే ఆమె కన్నీరు పెట్టుకుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆలియా కన్నీరు పెట్టుకోవడానికి కారణం ఏంటి? మీడియా ముందు ఆలియా ఎందుకు ఇలా చేసింది? ఆ వివరాలు చూద్దామా? ఆలియా భట్ సోదరి పేరు షహీన్. ఈమె కొంతకాలం క్రితం తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో ఈమెతో పాటు ఆలియా కూడా ఎంతో బాధపడింది. అయితే దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాక మెల్లగా కోలుకుంది ఆలియా సోదరి. అయితే తాను డిప్రెషన్ వల్ల పడిన బాధలు చేసిన పోరాటం గురించి తెలుపుతూ షహీన్ ఓ పుస్తకం రాసింది. ఐ హ్యావ్ నెవర్ బీన్ హ్యాపీయర్ అనే పేరుతో పుస్తకాన్ని రాసిన షహీన్ దాంట్లో తన డిప్రెషన్ తాలూకు విషయాలు వివరించింది. ఈ పుస్తకాన్ని ఆదివారం రోజు ముంబైలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆలియా భట్ తన సోదరి డిప్రెషన్తో ఎలా బాధపడిందో వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతుంది. ఎట్టకేలకు తన సోదరి షహీన్ డిప్రెషన్ నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్న ఆలియా తన సోదరు రాసిన బుక్ చదివాక ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అర్థమయ్యిందని తెలుపుతూ కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆలియా సోదరి ఓదార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ప్రస్తుతం ఆలియా భట్ త్రిబులార్ సినిమాల్లో నటిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ జోడీగా నటిస్తోంది ఆలియా. ఇప్పటికే ఈమె రోల్కి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో తిరిగి ముంబై వెళ్ళిందట ఆలియా. త్రిబులార్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్లో నటిస్తున్నాడు. చిత్రంలో రామ్ చరణ్ ఆలియాపై షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ హైలైట్ కానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2020 జూలై నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు జక్కన్న.